హాయ్ వెల్కమ్ టు సాక్షి బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఆర్థిక మాంద్యం భయాలతో ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు తమ సిబ్బందిని తగ్గించే పనిలో బిజీగా ఉన్నాయి తాజాగా చైనా కంపెనీ షావోమీ అదే జాబితాలోకి చేరింది తన స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన అనేక యూనిట్లలోని ఉద్యోగుల తీసివేతను పూనుకుంది ఈ ప్రక్రియలో దాదాపు సంస్థలోని పదిహేను శాతం శ్రామిక శక్తిని తగ్గించింది ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది కొందరు బాధిత ఉద్యోగులు తమ ఆవేదనను సోషల్ మీడియా పోస్టు ద్వారా షేర్ చేయడంతో స్థానిక ఈ పోస్టులు వైరల్ గా మారింది చైనాలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు జియా హోంగ్ షూ మైమైలు ఈ ఉద్యోగాల కోత పోస్టులతో నిండిపోయాయని హాంకాంగ్ వార్తా సంస్థ పేర్కొంది షావోమీ సంస్థలో సెప్టెంబర్ ముప్పై నాటికి ముప్పై ఐదు వేల మూడు వందల పద్నాలుగు మంది సిబ్బంది ఉండగా ఇటీవల చైనాలోని మెయిన్లాండ్లోని ముప్పై రెండు వేల మందికి పైగా ఉన్నట్లు సమాచారం తాజాగా కంపెనీ తీసుకున్న నిర్ణయాల వల్ల వేలాది మంది సిబ్బంది పరిస్థితి దయనీయంగా మారనుంది వీరిలో చాలా మంది గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన నియామక ప్రక్రియలో కంపెనీలో చేరారు నవంబర్ మూడవ త్రైమాసిక ఆదాయంలో తొమ్మిది పాయింట్ ఏడు శాతం తగ్గుదల ఉన్నట్లు కంపెనీ ఇటీవల పేర్కొంది చైనాలో కోవిడ్ నిబంధనలు కారణంగా వ్యాపార పరిస్థితులు కూడా అంతగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబడటం లేదని కంపెనీ వెల్లడించింది స్మార్ట్ ఫోన్ల నుంచే వచ్చే ఆదాయం దాని మొత్తం అమ్మకాలలో దాదాపు అరవై శాతం వాటాను కలిగి ఉంది అయితే అది ఈ సంవత్సరానికి పదకొండు శాతం పడిపోయింది షావోమి తెలిపింది